విద్యారంగంలో నూతన వరవడికకు శ్రీకారం చుట్టిన ఘనత రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరినారాయణ ఆధ్వర్యంలో శనివారం జగనన్న ఆనుమత్యాలు జిల్లా స్థాయి నగదు ప్రోత్సాహక బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కాకానితో కలిసి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను సత్కరించి నగదు పురస్కారాలు అందజేశారు. అనంతరం మంత్రి కాకాని మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తోన్న వసతులను విద్యార్థులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు సంస్కరణలు చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ కోర్సులకు సంబంధించి ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులు జగనన్న ఆణిముత్యాల పేరిట నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ హరినారాయణన్ గారి ఆధ్వర్యంలో నేను నాతో పాటు శాసనమండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు విద్యాశాఖకు సంబంధించినటువంటి వివిధ విభాగాల ఉన్నత అధికారులు విద్యార్థి విద్యార్థినులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆచార్యులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఆడంబరంగా నిర్వహించడం జరిగింది. విద్యా వ్యవస్థలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొస్తూ విద్యారంగంలో సంస్కరణలు చేపట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతాడు. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు అమలవుతున్నాయి. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు కొత్త రూపుని సంతరించుకున్నాయి. గతంలో ఎవరికి ఆలోచన లేనటువంటి ఎవరు ఊహించినటువంటి ఎవరు కూడా అమలు చేయలేకపోయినటువంటి అమ్మఒడి కానీ జగనన్న విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ జగనన్న గోరుముద్ద కానీ జగనన్న విద్యా కానుక కానీ ఈరోజు ఇస్తున్నటువంటి జగనన్న ఆణిముత్యాలు కానీ అనేక రకాలైనటువంటి నాడు నేడు కింద స్కూళ్ళకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ అనేక రకాలైనటువంటి నూతన వరవడికి విద్యారంగంలో శ్రీకారం చుట్టినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఎవరైతే ఈ పిల్లలు జగనన్న ఆణిముత్యాల పేరుతో ఉత్తమ ప్రతిభ కనపరిచి ఈరోజు రాణించారో ఆ బిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా టాపర్స్గా వచ్చిన వాళ్ళకి ప్రాథమికంగా స్కూల్ స్థాయిలో ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఈరోజు జిల్లా స్థాయిలో ఒక ఫెలిసిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం నేను మరలా కూడా గుర్తు చేసుకుంటున్నాను. అందరం మొదటిగా మేము మొదట్లో గవర్నమెంట్ స్కూల్సే అందరికీ కూడా ఆధారం. అక్కడే చదువుకున్నాము, కష్టపడ్డాం, పైకి వచ్చాం. ఆ తర్వాత కాలంలో ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ కావడం, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదివించడమే గొప్పగా పేరెంట్స్ ఆలోచించే సందర్భం ఎక్కువగా ఉండేది. అంటే అది వాళ్ళు ఎలా చెప్తున్నారన్నది తీసి పక్కన పెడితే గవర్నమెంట్లో చదవడం నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రాకముందు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా రివర్స్ అయింది పరిస్థితి. ఈరోజు ప్రమాణాల పరంగా తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్కి సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయలు వాటి మీద ఖర్చు పెట్టిన నాడు నేడు ద్వారా ఈరోజు అద్భుతంగా ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఈ అవార్డు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా కేవలం ఈ యొక్క అవార్డుతో ఆగిపోకుండా ఇక్కడి నుంచి మీ లక్ష్యం వచ్చేసి ఎట్లా ఇంకా నేను పై స్థాయికి ఎదగాలి అనే ఒక లక్ష్యంతో మీరు ముందుకెళ్లాలనేదే మీ లక్ష్యంగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చేసి నేను కోరుకుంటుంది ఒకటే, విద్యకు ధీటుగా మీరు ఏది మీ పిల్లలకి ఇవ్వలేరనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మంత్రి గారు కానీ లేకపోతే ఎమ్మెల్సీ గారు కానీ నేను కానీ లేకపోతే ఇక్కడ ఉన్న డిఈఓ కానీ ఇతర అధికారులు కానీ ఈ రోజులు ఈ స్థాయిలో ఇక్కడ నిలబడి మీతో మాట్లాడగలుగుతున్నామంటే ఖచ్చితంగా దాని వెనకాల ఆ రోజుల్లో మా తల్లిదండ్రులు కష్టపడి కృషి చేసి మమ్మల్ని చదివిపించారు కాబట్టే మేము ఈరోజు మీ ముందు నిలబడి చదవగలుగుతున్నామనేది నేను అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎంత కష్టం వచ్చినా ఈరోజు ప్రభుత్వం మీ వెనక నిలబడుతుంది, ఎన్ని సహాయ సహకారాలు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లల్ని కూడా బాగా చదివిపించండి అనేది మాత్రమే మిమ్మల్ని ఈరోజు ఇక్కడ కోరుకుంటున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ
ఐదవ తేదీ నుండి ప్రారంభం. కాటన్ ఫెస్ట్ 2023 అద్భుతమైన డిజైన్లో ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023 ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.